అసలు ఆదిపురుషు సినిమాలో కూడా హనుమాన్ గురించి ఇంత నీట్ గా చూపించలేదు. అసలు క్యారెక్టర్ వైజ్ అక్కడ హైలైట్ చేశారు, కానీ ఈ సినిమాకి వస్తే అసలు నిజంగా హనుమాన్ గురించి ఎంత అద్భుతంగా చూపించారు అంటే చాలా అద్భుతంగా చూపించారు. అలాగే హీరో హీరోయిన్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎంత చక్కగా ఉందంటే ఒక ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా చూడొచ్చు. నిజంగా సంక్రాంతికి ఏ సినిమా చూడాలో ఏ సినిమా తెలియకండి. 4 సినిమాలు ఉన్నాయి, 4 సినిమాలు ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హనుమాన్ సినిమా. నెక్స్ట్ నిజంగా నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, మహేష్ బాబు నిజంగా ఈ 3 సినిమాలు అటు ఇటు అయితే మాత్రం హనుమాన్ సినిమా అయితే బరాబర్ కొట్టుకొస్తాను. చాలా బాగుందండి, వండర్ఫుల్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గారి యాక్టింగ్ కూడా ఇంకో లెవెల్. నిజంగా అక్క తమ్ముడు అంటే ఇలా ఉండాలని చూపించారు. చాలా బాగుందండి సెకండ్ హాఫ్ ఆ సెంటిమెంట్ సీన్ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు ఆ వరలక్ష్మి గారు చనిపోయినప్పుడు అయితే చాలా హార్ట్ఫుల్ అయిపోయింది అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్, అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ వైజ్కి వస్తే మాత్రం నిజంగా విలన్ సపోర్ట్, విలన్తో పాటు ఉండి హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. మన ఇందులో కామెడీ లేదనుకుంటారు, కామెడీ కూడా చాలా బాగుంది. అది కామెడీ అవ్వాలంటే మన గెటప్ సీన్ అన్న కామెడీ వండర్ఫుల్ కామెడీ. నిజంగా ఒక విలేజ్లో కామెడీ వైజ్ కానీ మనం గెటప్ కానీ చాలా డిఫరెంట్గా చాలా న్యాచురల్గా ఉంది. అలాగే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే ఒక కన్నింగ్ క్యారెక్టర్. నిజంగా రాకేష్ మాస్టర్ లైఫ్లో మాత్రం ఇసే మర్చిపోయిన రోజు, ఒకవేళ బతుకుంటే ఆ సినిమా చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. సూపర్ అన్న ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ మీరు అన్నది, లాస్ట్ 15 మినిట్స్ హనుమాన్ క్యారెక్టర్ దేవుడిని చూపించే విధానం కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ కానీ అల్టిమేటెడ్ భయ్య, చాలా బాగుంది అసలు వండర్ఫుల్ నిజంగా. ప్రశాంత్ వర్మ కాదు, ప్రశాంత్ నీలన్న అన్నా నిజంగా చెప్తున్నాను. డైరెక్షన్ అయితే నిజంగా ఎవరితో పోల్చానన్నా చాలా బాగుందన్న డైరెక్షన్. అంటే ఒక డైరెక్షన్కి ఇట్లా ఏలు పెట్టి చూపించే అంత లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. పండగ మొదటి బ్లాక్ బస్టర్ పండగ అయితే నాకు తెలిసిన కడితే హనుమాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్యా. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఈ 3 సినిమాలు చూస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే హనుమాన్ కొట్టుకొస్తుంది. ఎందుకంటే థియేటర్లు తక్కువ ఉన్నాయి, మేబీ థియేటర్లు అయితే కన్ఫామ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 3 సినిమాలు అటు ఇటు ఉంటే మాత్రం సూపర్ భయ్యా, థ్యాంక్ యూ. మూవీలో మనకు సముద్ర కనికారు వచ్చేసి ఇంకా హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారనమాట. ఆ సీన్కి అయితే నిజంగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, గూస్ బంప్స్ అంటాం కదా. అలాంటి సీన్స్ 5 ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఈ ఫైట్ సీన్ కావచ్చు, లేకపోతే అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, ఇలాంటి సీన్స్ వచ్చేసి నిజంగా చాలానే ఉన్నాయి. అండ్ మనకు యా గ్రాఫిక్స్ సీజీ వర్క్ అంతా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. బిలో 40 క్రోడ్స్ బడ్జెట్లో ఈ విధంగా సీజీ చూపించడం కావచ్చు, ఈ విధంగా విఎఫ్ఎక్స్ అనేది నిజంగా బాగుంది. యా మూవీ వచ్చేసి బ్రో మనకేమి ఒక దేవుడి స్టోరీ అలా ఏం కాదనమాట, వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తున్న విధంగానే ఇది వచ్చేసి ఒక సూపర్ హీరో మూవీ. చాలా బాగా తీస్తాడు ప్రశాంత్ వర్మ వచ్చేసి. వరలక్ష్మి క్యారెక్టర్ కూడా బాగానే ఉందన్నమాట. మనకు వెన్నెల కిషోర్ని యూజ్ చేసుకున్నారు కానీ అంత ప్రాపర్గా అయితే యూటిలైజ్ చేసుకోలేదు. మూవీకి తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర కని గారు అండ్ హీరోయిన్ అనమాట వీళ్ళ నలుగురు మెయిన్. కామెడీ బాగుంది, కామెడీ మనకు సత్య నుంచి అయితే బాగా జనరేట్ అయింది. ఇంకొకటి తేజ సజ్జ వచ్చేసి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, అల్లు అర్జున్ గారిని, వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అయితే ఇమిటేట్ చేస్తారు. ఆ షాట్ కూడా బాగా వర్కౌట్ అయింది. తక్కువ థియేటర్లు ఇచ్చినారంటే అది వేరే ఇష్యూ కావచ్చు, కానీ మనకి ఈ రోజు వచ్చేసి ఓకే, ఈ రోజు నేను చూసేసాను, రేపు గుంటూరు కారం నేను చూస్తాను, సో అది ఓకే. బట్ మూవీ గురించి అయితే నిజంగా ఒకటే చెప్తాను అని బ్రో, అంటే మన మైథాలజీ అనే దానికంటే మనకు వచ్చేసి మన ఇతిహాసాలు, మన హిస్టరీ, ఇప్పుడు ఈ బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఇవంతా కాదనమాట. మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవడము. సో పిల్లల్ని వచ్చేసి అందరు పిలుచుకొని వచ్చి ఇలాంటి మూవీస్ చూపిస్తే మన చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుంటారు అండ్ మనోళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనమాట. చాలా బాగుంది. అండ్ తేజ సజ్జ డైలాగ్ డెలివరీ కూడా అనమాట, లైక్ కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటానవా, కాదు సూపర్ హీరో అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సూపర్ హీరో అంటే శక్తులు ఉండాల్సిన అవసరం లేదు, తన శక్తికి మించి వేరే వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆయన సూపర్ హీరో అని ఇలాంటి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. హిందీలో ప్రో ఇప్పుడు చూడండి, కార్తికేయ 2 కంటే బెటర్గా ఉందని నేను చెప్తాను అనమాట మూవీ వచ్చేసి. సో కాబట్టి కార్తికేయ 2కి అంత రిసెప్షన్ వచ్చింది అండ్ ఈ మూవీకి ఇంకా దానికంటే మంచి రిసెప్షన్ వస్తుంది. దానితో 22nd ఇవన్నీ ఉన్నాయి కదా, అయోధ్య రామ మందిరం కావచ్చు. సో డెఫినెట్లీ నార్త్లో అయితే చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఒకటే బ్రో, గుంటూరు కారం మూవీకి అయితే నిజంగా గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది, ఎందుకంటే హనుమాన్లో కంటెంట్ ఉంది అండ్ గుంటూరు కారం కూడా ఇంకొక ఫ్యూ అవర్స్లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్గా పెట్టిండే టికెట్కి పైసా వసూలు మాత్రమే కాదనమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్, దేవుని చూస్తామనే ఫీల్ వస్తుంది. 2025లో జై హనుమాన్ కూడా వస్తా ఉందన్నమాట.
కాదన్న, సత్య అన్న పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఒక పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే లెవెల్ కే రేపు పొద్దున గుంటూరు కారం అంటే ఈ రోజు సినిమా రిలీజ్ చేశారంటే సినిమా దమ్మైంది నాకు అర్థమైంది. సరే సినిమా బాగుంటుంది పర్వాలేదు అనుకున్నాను, కానీ నిజంగా ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. రేపు ఒక్కరోజు అయినా గుంటూరు కారానికి అసలు వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఉన్న కాసేపు అయినా కానీ అన్న అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఆ ఫైట్ చేస్తారు ఆవిడ కొబ్బరి బొండలు గెల పట్టుకుని రౌడీలు కొట్టే సీన్ ఉంటుంది అన్న, క్యాకలు థియేటర్లో మామూలుగా ఉంటుంది. అంటే సత్యానకి ఒక మనీ లాంటి దొరుకుతుంది అనమాట అన్న, అది ఓన్లీ డే టైంలో పనిచేస్తుంది. సో లైటింగ్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ వచ్చింది, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న ఇది. నిజంగా అసలు నిజంగా హనుమాన్ చూసాడన్న, గూస్ బంప్స్ వచ్చాడన్న, అది ఒక మనిషిలాగా కాకుండా ఒక పెద్ద అవతారం, ఒక లెవెల్. అయ్యో బాబు అన్న నిజంగా ఆ విజువల్స్ వస్తుంటే క్లైమాక్స్ సీన్స్ నాకు డిసప్పాయింట్ అయిందంటే అదే, ఎందుకంటే పార్ట్ 2 2025లో అని ఇచ్చింది, అదే ఇప్పుడు చూపెట్టుంటే ఇంకా కొద్ది ఎనర్జీ ఉండేదేమో నాకు. మేబీ 2025లో పార్ట్ 2 అని చూపెట్టిండ్రు అక్కడ. సో అది కూడా ఇప్పుడే చూపెట్టుంటే నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సినిమా, అందుకోసమే కొద్దిగా డిసప్పాయింట్ అయినా. అరే 1 ఇయర్ ఎందుకులే, దానికి అంత ల్యాగ్ ఎందుకులే అని. బీజిఎం బాగుంది, గెటప్ సీన్ కామెడీ కూడా బాగుంది. మన రాకేష్ మాస్టర్ గారు చనిపోయినారు కానీ ఒకవేళ మేబీ ఆయన ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేసిండు, అందులో కామెడీ కూడా మంచిగా ఉంది. విలన్ విలన్ కూడా బాగుంది బ్రో, విలన్ కూడా ఒక రేంజ్ లో ఉన్నది, ఆయన వాయిస్ కూడా బాగుంది. రెండోది ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన అరే వానా సినిమా తర్వాత అరే ఆయన అయిపోయింది అని అనుకున్నారు, కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిండు ఆయన. మామూలు కాదు, ఒక రేంజ్ లో హిట్ అవుతుంది. 500 కోట్లు కలెక్షన్ మేబీ కావచ్చు బ్రో, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు, చెప్పలేం మనం. ఇప్పుడే కదా అన్న, ఇప్పుడే కదా, ఇంకా ఇంకా రేపు ఎల్లుండి చాలా రోజులు ఉన్నాయి కదా, చాలా రోజులు అనుకుంటున్నారా? ఇచ్చి పడేస్తుంది, గుర్తు పెట్టుకోండి, ఇచ్చి పడేస్తుంది. ప్రతి ఒక్కరు చూసేటట్టు పర్ఫెక్ట్ ఉంది సినిమా. క్లైమాక్స్ సినిమాని ఒక రేంజ్ లో లేపింది భయ్య. వితౌట్ క్లైమాక్స్ సినిమా అంత ఎలక్కుంటుండే. నార్మల్గా అన్ని సినిమాలలో బ్రూస్ బాంబ్స్ ఎట్లా వస్తాయి అట్లనే ఎండింగ్ వరకు అట్లనే ఉంది. ఎవరు ఈ నాకు సూపర్ పవర్స్ వస్తాయి, ఆయనకు సూపర్ పవర్స్ వచ్చిందాడు, ఇద్దరు ముగ్గురు విలన్స్ కొడతారు అంతే అన్నట్టు అనుకున్నా. లాస్ట్లో క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హనుమంతుడు వచ్చేసాడు చూడండి, అదొక్క సీన్ చాలండి సినిమాకి, ఒక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఈ సినిమాకి మెయిన్ ఈ సినిమా హనుమంతుడు ఎవరో చెప్పాలా? ప్రశాంత్ వర్మ. ఆయన మన కోసము తెలుగు ప్రేక్షకుల కోసం ఒక హనుమంతుని లాగా భూమి మీద పుట్టిననిపించింది ఈ సినిమా. ఆ రేంజ్లో ఉంది భయ్య సినిమాని. ఇది సినిమా అని కాదు, ఈసారి అయోధ్య 22nd ఓపెన్ అవుతుంది కదా, ఈ అయోధ్యకి హనుమంతుడు వచ్చి చేస్తున్నట్టు ఉంది చూడండి ఈ సినిమా. 2025లో పార్ట్ 2 వస్తుంది అంటారు, నాకు ఎందుకో డౌటే 26లో రావచ్చు మూవీ, కానీ ఆ పార్ట్ 2లో మాత్రం వేరే లెవెల్లో చూస్తుంది. ఈ దానికి మనం 4 times బెటర్గా పార్ట్ 2లో వెయిట్ చేస్తాం, ఎందుకంటే క్లైమాక్స్ ఒక్క చూస్ చెప్తున్నా భయ్య, ప్రతి ఒక్క పిల్లగాడు ఒక శ్రీ ఆంజనేయ స్వామి అవుతాడు ఈ మూవీ చూస్తే. ఎందుకంటే నరాలు ఏమంటారు, నరాలకేంచి న్యాయంగా ధర్మంగా ఏ మనిషి ఉన్నా సరే కష్టాలు ఉంటే హనుమంతుడు మనం పక్కకే ఉంటాడు అన్నట్టు ఈ సినిమాలో చూపించారు. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా రాని, నేను మహేష్ బాబు ఫ్యాన్ని, కానీ మహేష్ బాబు అన్న నేను రాజమౌళి గారి మూవీ వస్తుంది కదా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఈ గుంటూరు కారం అయితే నాకు డౌటే, ఎందుకంటే ఆ లెవెల్ ఉంది ఈ మూవీ. వితౌట్ రాజమౌళి ఈ సినిమాని దాటాలంటే రాజమౌళి రావాలి మళ్ళీ. కానీ ప్రశాంత్ వర్మ అక్కడ మనం ప్రశాంత్ నీళ్ళని చూసినాం మొన్న సెల్లార్లో, ఆ సెల్లార్ని మించింది ఆ క్లైమాక్స్ ఒక్కటి అంత హైలైట్ ఉంది. ఎవ్వరు ఏం టెన్షన్ పడకుండా హనుమంతుడు మనతో పాటు ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. నిజంగా ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఆ తేజ సజ్జ యాక్టింగ్ కానీ, ఆ సూపర్ పవర్స్ వచ్చే ముందు సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా ఏదైనా ఉంటే అది హనుమాన్ అనమాట. నిజంగా థియేటర్స్ తీయకుండా చాలా తక్కువ తొక్కేస్తున్నారు, కానీ ఏమాత్రం గుంటూరు కారం కొంచెం తగ్గినా కానీ ఈ సినిమా ఈ సంక్రాంతికి మామూలు వసూలు కాదన్న. పాన్ ఇండియా రేంజ్లో నార్త్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయన్నమాట. ఆ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్ అలా
చాలా ఉన్నాయన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సముద్ర కానీ యాక్టింగ్ కానీ, గెటప్ సీన్ కానీ, చాలా అంటే చాలా మంది ఆ అక్క తమ్ముడి రిలేషన్ మీద వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ, వరలక్ష్మి గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సత్య గారి కామెడీ అయితే చాలా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటుంది. నిజంగా చాలా ప్రతి ఒక్క క్యారెక్టరు ప్రతి ఒక్కళ్ళు సినిమాలో కంటెంట్లో భాగంగా ఉంటారన్నమాట. నిజంగా లాస్ట్లో హాఫ్ అన్ అవర్ హనుమంతుడు బయటకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ నిజంగా షాక్ అవుతారనమాట. అంత విజువల్గా 50 కోట్లలో ఇంత బాగా తీయటం అనేది నేను చూడలేదు. 500 కోట్లు 400 కోట్లు పెట్టే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా దారుణంగా ఉంటున్నాయి. కానీ ఈ సినిమాకి 100 కోట్లు పెట్టింటే ఇంకా చాలా వండర్లు చేసేవాళ్ళు అనమాట. పార్ట్ 2 ఖచ్చితంగా 200 కోట్లతో ఖచ్చితంగా తీస్తారు, నో డౌట్ అనమాట. 2025లో వస్తుంది, మీరైతే వెయిట్ చేయండి. ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ వర్మ. వర్త్ సినిమా అయితే వర్త్ బోల్ ఉంది అసలుకి. ఎక్కడ బోలే ఏడ్పిస్తాడు, నవ్విస్తాడు, ఎన్ని రకాలని అసలుకి. మన గెటప్ సీన్ది పాల వ్యాపారంది క్యారెక్టర్ కానీ, మన బాలయబాబుది ఆ ట్రైన్ ఆపే సీన్లు, కొన్ని పవన్ కళ్యాణ్ది కానీ మహేష్ బాబుది కానీ ఈ సీన్లో ఇమిటేట్ చేసేది కానీ, తేజ తజ్జ ఇంత చిన్న ఏజ్లో ఇంత బెస్ట్ యాక్టింగ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే నెగిటివ్ రోల్లో చేసే ప్రతి సినిమా దీంట్లో పాజిటివ్ రోల్. అక్క ఏమన్నా అసలుకి అన్న అక్క తమ్ముడు ఏమో అదే థియేటర్లా ఏడ్చుకుంటా పోసాం మళ్ళీ లగమా కలగి ఏడ్చుకుంటా అనుమాన్ పార్ట్ 2 కూడా ఉందా. చిరువెట్టు రాబాది రఘు ఓపెనింగ్ ఉందిగా. ఈ సినిమా నార్త్ ఇండియాలో మాత్రం మామూలుగా ఉండదు. దిల్రాజు గారు థియేటర్లు వేయలేదు కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా మీకేస్ అంటారు పక్క. ఈ సినిమా చూసిన తర్వాత దిల్రాజు గారు మీరు కూడా చూడండి స్వామి, చూసి థియేటర్లనే ఎక్కువ పెంచండి. ఇంత మధ్య కూడా సినిమా ఎందుకు చూసావా థియేటర్లో? దేవుడిని చూశాను, లాస్ట్ హనుమంతుడు వస్తాడు, దేవుడిని మాత్రం చూసిన. జై శ్రీరామ్. అసలుకి గ్రాఫిక్స్ కానీ విజువల్ వండర్స్ కానీ చాలా బాగా. ఆడేవాడు ఓం రావు గాడు అక్కడ నా కొడుకు అంతా. అసలు గ్రాఫిక్స్ ఎట్లా చేసిన ఇదే సినిమా కానీ ప్రభాస్ గారు కానీ పడింటే ఎంత ఏ రేంజ్కి వెళ్ళిపోతుండే అసలు మామూలుగా లేదు. అసలుకి అసలు వర్మ అసలు భర్త వర్మ అన్న వస్తావేనా? పక్క అయితే వస్తావి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రామాన్ని ఓపెనింగ్ ఉందిగా, నాతో వాళ్ళకైతే పక్క నచ్చుతాయి. ఎందుకంటే సూపర్ హీరోస్ పవర్ ఉంటేనే కాదు, మంచి చేయాలనుకుంటే శక్తిని మించింది చేస్తే బాగుంటుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా అంటే ఒక పవర్ గురించి అంత పోటీ పడుతుంది, దాని గురించే ఉంటుంది. నిజంగా లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. 15 నిమిషాలు ఎలా ఉంది? లాస్ట్ 15 నిమిషాలు నిజంగా అంటే గూస్ బంప్స్. ఆ హెలికాప్టర్ని పట్టుకొని ఇచ్చేది కానీ ఇంకోటి హనుమంతుడు అప్పుడు లాస్ట్ వస్తాడు అంటే ఇంత ముందు అంటే హనుమంతుడిది రక్తం అది పడింటుంది అనమాట. ఆ బొట్టు వల్లనే ఆ పవర్ అనేది ఉంటుంది, దాని గురించే పోటీ జరుగుతుంది. చాలా అసలుకి విలన్ గాడు ఎంత క్రూయల్ నా కొడుకు అంటే మామూలు చూపించలే. ఫస్ట్లోనే నేను హీరోనామా ఏంద్ర ఇంత క్రూయల్ అనుకున్నాను, కానీ అది విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. అసలుకి ఇంకా కామెడీ అనే నవ్విస్తాడు ఏడిపిస్తాడు రవితేజ గారు డబ్బింగ్ అసలు మామూలుగా లేదు. నిజంగా అంటే సూపర్ రాకేష్ మాస్టర్ గారు కూడా వస్తారు అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో. అన్న నిజంగా అంటే తేజ సజ్జకైతే ద బిగ్గెస్ట్ హిట్ సినిమా. రాజమౌళి వచ్చారంట, రాజమౌళి కన్నా ఎక్కువనే నిజంగా అంటే చాలా బాధ ఇష్టం. అంత బాగా నచ్చింది. డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు మీరు గ్రేట్ సార్, గ్రేట్ అంటే గ్రేట్ అంటే ప్రశాంత్ వర్మని మన ఇండస్ట్రీ మన టాలీవుడ్కి దొరికిన మరో ప్రశాంత్ నీలా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేసారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న స్టోరీ కానీ, ఆ తీసే విధానం కానీ, ఆ ఫైటింగ్స్ కానీ. కొన్ని కొన్ని సీన్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయన్న, వేరే లెవెల్ ఉంది. తేజన యాక్టింగ్ అంటారా, ఇరిగా తీసేసింది అన్న తేజన యాక్టింగ్. అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం, అదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్ చేసిండు యాక్టింగ్ అయితే. ఆ ఫైటింగ్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ నిజంగా ఏడిపించేసిన కూడా కొన్ని కొన్ని సీన్స్లో. అంత బాగా ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ ఉంది. అందరూ ఆదిపురుష్ 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 అంటారు, ఏదిరా ఆదిపురుష్. నిజంగా చెప్తున్నా కదా, ఆదిపురుష్ అమ్మ మొగుడు సినిమా ఇది, వేరే లెవెల్ ఉంది హనుమాన్ సినిమా. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంకోటి ఒక హీరో, జస్ట్ ఒకటే హీరో కాదు, ఇది ఒక మల్టీ సూపర్ హీరో అన్న సినిమా అయితే మల్టీ హీరోస్ ఉన్నారు, లైక్ తేజ అన్న కానీ, రవితేజ కానీ, ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, చిరంజీవి గారు కానీ, చాలా అంటే చాలా మంది హీరోలు ఉన్నారు. లాస్ట్కి ఒక సూపర్ హీరో వస్తాడు, దండం పెట్టాలనిపిస్తుంది. వేరే లెవెల్ ఉంది సినిమా, మీరు అందరు పక్కా వెళ్ళి చూడండి అన్న సినిమానైతే. థ్యాంక్ యూ.